యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 63 HP 4-wheel డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మీ ముందుకైతే జాన్ డీర్ 4-wheel డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2022 మోడల్ బండి. 2022లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. ఈ బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 90%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 90% టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు అయిపించామని ఓనర్ చెప్తున్నారు. టైర్లు కొన్ని నీట్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే హార్వెస్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, మంచి వర్కింగ్ కండిషన్లో నీట్ కండిషన్లో ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే బాక్స్ను కూడా రిపేర్ చేయించామని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి వచ్చరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు, ఓన్లీ 1600 గంటలు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు. బండిచ్చరికి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు, ఓన్లీ హార్వెస్టింగ్ పర్పస్లో మాత్రమే నడిచింది. ఇంజన్ మాత్రం కిందకి దింపలేదు. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వెహికల్ అయితే అమ్మకానికి తినడం జరిగింది. తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఈ బండి అయితే అమ్మకానికి ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్పిన రేటు వచ్చేసి 22 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2022 మోడల్ బండి, 4-wheel డ్రైవ్, 63 HP. ఓనర్ చెప్పిన రేటు వచ్చేసి 22 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడు పాయింట్లు అయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పాయింట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.